సార్ రెండు వేల తొమ్మిదిలో నర్సాపురం నుండి కృష్ణంరాజు గారు పోటీ చేయడం జరిగింది పార్టీ నుండి సో ఆ టైంలో ప్రభాస్ కానీ అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన హీరో ఆయన ప్రచారం చేస్తే ఎలా ఉండేది సార్ అంటే గెలిచే అవకాశం లేదు లేదు ప్రభాస్కి వాక్చుర్యం తక్కువ ఓకే ఓకే ఆయన ఎంతసేపు తెర మీద హీరోయిజం చూపించడమే కానీ బయట కూడా ఎవరైనా వెళ్ళినట్టయితే సిగ్గరి కొంచెం సిగ్గుపడే మనస్తత్వం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాగా లాగా మామూలుగా అంటే జనాలు చూసినట్టు రెచ్చిపోయి మాట్లాడేటువంటి ఆవేశంగా మాట్లాడేటటువంటి గుణం లేదు గనక ఆయన ప్రభాస్ను ఉపయోగించుకోలేదు అన్నమాట సార్ అలాగే ప్రభాస్ గారికి దాదాపు ఆయనతో ఉన్నటువంటి హీరోలు అందరి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అవును ఇంతవరకు ప్రభాస్ గారి పెళ్ళి అవ్వలేదు మ్యారేజ్ అవును ఎందుకని కృష్ణంరాజు గారు పెళ్లి చేయలేదు ప్రభాస్ గారికి కృష్ణరాజు గారు పెళ్లి చేయకపోవడం ఏంటండి కృష్ణరాజు గారు నాకు తెలిసి నాకు తెలిసి బాహుబలి మొదట మొదలు పెట్టినప్పుడు కాంచి అడుగుతూనే ఉన్నాడు ఇదిగో బాహుబలి అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు బాహుబలి అయిపోయింది సాహు అయిపోయింది ఏమో రాజేష్్యామ అయిపోయింది నాలుగు సినిమాలు అయిపోయినప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదంటే ఆయన ఏదో నెగ్లెక్ట్ చేశాడనమాట అదే జీవితంలో తీరని లోటు ఏదైనా ఉందంటే కృష్ణరాజు గారికి ఆయన చెప్పడం చెప్తుంటే మనకి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయన్నమాట ఆ ప్రభాస్కి పెళ్ళి అయినట్టయితే ఓ బిడ్డని కన్నట్టయితే వాటితో ఆడుకోవాలని ఉందని చెప్పి చెప్పాడు ఆ కోరిక నెరవేరకుండానే కన్ను మూసేశాడనమాట ప్రభాస్ జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు అదే అలాగే కృష్ణరాజు గారి జీవితంలో ఏర్పడినటువంటి పెద్ద లోటు ఏదైనా ఉందంటే అదే అంటే ఎవరు భర్తీ చేయలేరు అన్నమాట ఎంత బిడ్డలైతే కంటారు కానీ కృష్ణరాజుని తీసుకురాలేరు కదా బిడ్డల్ని కనాలంటే కంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కానీ తండ్రి కృష్ణరాజు రాడు కదా కృష్ణరాజు చేతిలో ఉళ్ళో ఊళ్ళో పెట్ట బిడ్డని పెట్టలేరు కదా అది తీరని కోరిక అది ఇంకా మళ్ళీ అది భర్తీ చేయలేని కోరిక సార్ ఇక్కడ ఇంకో విషయం సార్ ఆల్రెడీ కృష్ణంరాజు గారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సార్ అవును ముగ్గురు అమ్మాయిలు ఇంతవరకు ఏ అమ్మాయికి పెళ్ళి కాలేదు ఆయన పెళ్ళి చేయలేదు అన్నారు సార్ దీని ఏదైనా రీజన్ ఉందా సార్ రీజనే లేదు వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు ఉద్యోగాలు అన్నమాట ఓకే దానికి వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే మామూలు వ్యక్తులు కాదు మంచి సంపన్నులు అన్నమాట ఏ తండ్రి అయినా బిడ్డకు తగ్గ సంబంధాలు చూస్తారు కదా వాళ్ళు తగ్గ సంబంధాలు రాలేదు పెళ్లి చేయాలంటే ఆ బిడ్డ కెపాసిటీ ఏదో తెలుసు వాళ్ళ కెపాసిటీ ఏదో తెలుసు అట్లాంటి వ్యక్తులు వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ అంటే పెళ్లి చేస్తారు కానీ అది కాకుండా మనకంటే తక్కువ వాడు వచ్చారనుకో మనం చేస్తాం పెళ్ళి అయ్యో బిడ్డ పెళ్లి చేసినట్టు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అలాగుండాలి నేను ఏ తండ్రి అయినా కోరుకుంటాడు అలాగే కృష్ణరాజు గారు కోరుకు కూడా కోరుకున్నారు సరే పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకునేలాగా ఈలోగా ఉప్పద్రం వస్తుందని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు ఆ విధంగానే అతను అన్నమాట సరే అలాగే పెద్దమ్మాయి ఆ కృష్ణంరాజు గారి బ్యానర్ గోపీ కృష్ణ క్రియేషన్స్ కూడా చూసుకుంటుంది ఆమె అని చెప్పి తెలిసింది సార్ అప్పుడు సినిమా ఒక అమ్మాయికి సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ మేకింగ్ చేస్తుంది అది ఇంట్రెస్ట్ ఉంది దా అంటే పెళ్ళి కాకుండా అందరికీ మామూలుగా పెళ్ళిడు వచ్చిన పిల్లలు పెళ్ళి కాకుండా ఉన్నారు అన్నదే మనకు బాధ సార్ అది ప్రభాస్ హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆయనకు గండం ఉంది అని చెప్పేసి రీసెంట్గా మీడియాలో కథనాలు వచ్చినాయి సార్ అందుకోసమేనా ప్రభాస్ పెళ్లిని డిలే చేస్తున్నారు అనే ఒక ఎవడు చెప్పాడండి అండి ఎవడు చెప్పాడండి మనము టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా అట్లాంటి మాటలు మాట్లాడుకుంటే మనకంటే ఫుల్ సేవర్ ఉండరు అన్నమాట ఈ గంట ఉందని ఎవరు చెప్పారండి మీడియాలో కథనాలు ఉన్నాయి మీడియాలో ఎవరు చెప్పారు అది ఆ వేణు చెప్పాడు ఆ వేణుశా ఎవడండి అది దేవుడాడు తప్పండి ఎందుకంటే నేను ఇంతవరకు గౌరవించాను కానీ ఇక ముందు వాడు అనే మాట ఉపయోగించాలన్నమాట ఎందుకంటే జనాల్ని మిస్గైడ్ చేస్తున్నాడు జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాడు జనాల్ని ఏం బలవంతంగా చెప్పేస్తున్నాడు కనుక వాడి మీద డెఫినెట్గా కొత్త ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట నువ్వు చెప్పుకో జో జాతకాలు చెప్పుకో జ్యోతిష్యాలు చెప్పుకో బతుకు అంతేగాని బలవంతంగా చెప్పడం ఏంటి యువతల ఈ ప్రభాస్ చచ్చిపోతారని చెప్తాడు అవతల విజయ దేవరకొండ దేవరకొండ కూడా చచ్చి పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకుంటే ప్రభాస్లాగే చచ్చిపోతాన్ని అంటే దేన్ని ఆధారంగా తీసుకొని చెప్తాడు ఆయన ఆ పెద్ద మనిషి చాలా తప్పండి చాలా పొరపాటు ఎందుకంటే అందరూ నూరేళ్లకు బాగుండాలని కోరుకోవాలి జ్యోతిష్యంలో ఏం తెలుసు కనుక ఆయన పుట్టిన పుట్టిన క్షణాలు తెలుసా పుట్టినప్పుడు ఎనిమిది ఇరవై అంటే ఎనిమిది ఇరవై కాదు ఘడియలు విఘడియలు కూడా లక్ అన్నమాట ఆ పుట్టిన నక్షత్రం అప్పుడు ఏముందో కూడా లక్ వేయాలి అదో జ్యోతిష్ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం నీలా సైకాలజీని ఆధారం సైకాలజీ మీద ఆధారపడి నువ్వేదో గెస్ట్ చేసింది చూసి చెప్పడం కాదు ఆ జ్యోతిష్ శాస్త్రం చాలా పెద్దది చాలా గొప్పది కనుక ఇట్లాంటి ఈ వేణుస్వామి లాంటి మాటలు అంటే ప్రభాస్ వినడు వినకూడదు ఒకవేళ వినేలా ఉంటే నేనే స్వయంగా వెళ్ళి చెప్తా ప్రభాస్కి ఇది ఎవరు చెప్పాడండి ప్రభాస్కి కానీ విజయ్ దేవరకొండకు కానీ నేనే స్వయంగా చెప్తా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి మీ జీవితం మీరు అదృష్టవంతుడు అదృష్టవంతులు కాబట్టి ఈరోజు ఇంతమందిలో ఎంత బాగా మీరు మీ ప్రభావం ఆ మీ అదృష్టవంతులకి వాడు చావు ఉందని చెప్తారేంటి ఇక్కడ అర్థం లేకుండా ఇక్కడ ఇంకో విషయం సార్ ఆయన రీసెంట్గా మాట్లాడుతూ ఏమన్నారంటే హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావిస్తూ విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ అని చెప్పి కూడా అనడం జరిగింది సరేనా అదేనండి ఇప్పుడు ఇంకేమి లేదు అంటే ఉంది తిన్నగా వెళ్తారు వెళ్ళిన తర్వాత బాబు దిగు మా పరిష్కార మార్గం లేదంటే ఎందుకు లేదు పది లక్షలు ఇస్తా ఉందంటాడు ఏదో రాళ్ళు అంటాడు ఏదో యాగం అంటాడు ఏదో పూజలు అంటాడు ఇంతే కదా జరిగేది అంటే ఇప్పుడు ఈ మాట విజయదేవరి కొండకి చెప్తేనే వెళ్తాడు ఈ మాట ప్రభాస్కి చెప్తూనే వెళ్తాడు ఓ పది లక్షలు ఇస్తాడు నీకు నాకు చెప్తే ఏమి ఏం వెళ్తాం వస్తే వస్తేనే అంటాం కానీ మనం వెళ్ళాం కదా వాళ్ళు అయితే వెళ్తారు ఒక పది లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళ చేతిలో వాడు దూసిట్లో పోస్తాడు అదే వాడు కావాలి అందుకే వాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట కానీ ఏదైనా మాట్లాడదు కానీ చావు అనే మాట మాట్లాడకూడదు ఒకవేళ వాడు తెలిసినా చెప్పకూడదు అది కరెక్ట్ నిజాయితీ అనమాట పద్ధతి సంస్కారం అది అంటే చచ్చిపోతాడనే విషయం తెలిసినప్పుడు కూడా నువ్వు ప్రస్తుతం నీకేం పర్వాలేదని ప్రశాంతంగా చచ్చిపోయే మార్గాన్ని చూపించాలి కానీ బలవంతంగా ఆయన ఏదో ఒక మంచి నూరేళ్ళ జీవితం గడిపేవాడిని బలవంతంగా నువ్వు చచ్చిపోతావు అంటే ఎలాగా అది కరెక్ట్ కాదు సార్ అలాగే అందరికీ తెలిసిన విషయమే కృష్ణంరాజు గారి మొదటి భార్య గారు చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన రెండో భార్యగా శ్యామల గారిని చేసుకోవడం జరిగింది శ్యామల గారు కృష్ణంరాజు గారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు జరిగినాయి సార్ దేవి మా ఊరు పక్కనే మా ఊరు తగరిపోవలు సార్ ఆ పక్కనే రేవుడి పద్మనాభం పాండ్రంకి అని ఉంది మాట పాండ్రంకిలో ఉన్న ఆమె మాట సార్ రాజులమ్మాయి ఓకే చాలా వాళ్ళ అమ్మగారికి కూడా పూజ పునస్కారాలు భక్తి విశ్వాసాలు అన్నీ ఉన్నాయి ఏదో ఒకసారి నేను చూడడం జరిగింది అనుకుంటా కృష్ణరాజు అంటే ఆయన కోసం వెళ్ళినప్పుడు చూడడం జరిగింది శ్యామల గారు కృష్ణరాజు గారి జీవితంలో ప్రవేశించిన తర్వాత నిజంగా ఆవిడ చాలా గొప్ప పాత్ర వహించింది ఆయన భార్యగానే కాకుండా ఆయన బిడ్డలకు తల్లిగానే కాకుండా తమ్ముడు బిడ్డలకు కూడా తల్లిగా ఉంటూ యాక్చువల్గా అమ్మగా కూడా కృష్ణరాజుని చాలా చాలా బాగా చూసుకుందన్నమాట కృష్ణరాజు గారిని ఆవిడ చూసుకున్నట్టుగా మరి ఎవరు చూసుకోరేమో అంత బాగా చూసుకుంది వచ్చిన తర్వాత అందుకే కృష్ణరాజు గారు చాలా బాగున్నారు చాలా మంచి పదవులు అక్క కేంద్ర మంత్రి అయ్యాడు సినిమాలు కొని మంచి సినిమాలు చేశాడు తర్వాత మంచి జీవితాన్ని గడిపాడు తర్వాత ప్రభాస్ కూడా చాలా ప్రభాస్ పైకి ఎదగడం ప్రభాస్ని అందరూ ప్రశంసం ఇట్లాంటి అన్ని మంచి శగుణాలే ఉన్నాయి తప్ప ఆ కృష్ణరాజు గారికి వచ్చిన తర్వాత ఒక ఆ ఇళ్ళే స్వర్గం అయిపోయింది అన్నమాట ఆ శ్యామలాదేవి చాలా గొప్ప పాత్ర వహించింది సరే ఇష్టమైన భోజనం కానీ అంటే బంధుమిత్రులను బాగా చూసుకోవడం కానీ కృష్ణరాజు గారి శ్రేయోభాషల్ని బాగా చూసుకోవడం కానీ ప్రభాసుని బాగా చూసుకోవడం కానీ అలాగే సూర్యనారాయణరాజు గారి పిల్లల్ని కూడా తన పిల్లల్లా చూసుకోవడం కానీ రాజు గారి భార్యని తన సొంత చెల్లెల్లా చూసుకోవడం కానీ ఇన్ని విధాలుగా కూడా ఆవిడ మరి పెద్దగా చదువుకోలేదు కానీ సంస్కారి మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అంటే ఆ కుటుంబానికి ఒక అమ్మ ఆ కుటుంబానికి ఒక అమ్మ అమ్మగా ఉందన్నమాట కృష్ణరాజు గారికి కూడా అమ్మ భార్య కార్యేసు దాసి మంత్రి భోజేసు మాత అంటాం కదా అలాంటి ఆ భోజేసు అంటే మాతే అందుకే కూరలతో భోజనం పెట్టిందంటే ఆవిడకి ఎంత ఓపిక ఉండాలి అంటే ఆ భర్త తాలూ కోరికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదనకూడదు భర్తని అంతృప్తికరంగా ఉంచాలి అది ఆవిడ తాలూకాలోచి సార్ కృష్ణమరాజు గారికి మొగల్తూరు కదా సార్ మొగల్తూరులో ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది అక్కడ దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది అవును అంతే కదా ఊరి జమీందారు కొడుకు కదా రాజుగారి కొడుకు కదా అయితే ఆ ఆ ఏరియాలో ఆయన సామాజిక వర్గం కానీ ఆ ప్రాంతం కానీ ఆయనకు ఒక సెంటిమెంట్ కానీ ఆయన పని ఆయన పైన ఒక ప్రేమ కానీ ఉంటుంది సార్ ఈ సందర్భంగా కృష్ణమరాజు గారు ఒక హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా తను మంచిగా ఎదగడం జరిగింది ఇప్పుడు శ్యామల గారు ఏమన్నా రాజకీయాల్లో ప్రవేశించి అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా సార్ మొగల్తూరు ఆ ప్రాంతంలో లేదండి శ్యామల గారికి నిజంగా రాజకీయంగా ప్రవేశించే ఆలోచన ఉందో లేదో కానీ కానీ ప్రస్తుతం సిచువేషన్ డిమాండ్ ఏంటంటే ఆడపిల్లలకి పెళ్లి చేయాలి ప్రభాస్కి పెళ్లి చేయాలి ఇది మన కోరిక కాదు కృష్ణరాజు గారి కోరిక అర్థమైందా అంటే భర్త తాలూకు ఆశ ఆలోచనల్ని భర్త తాలూకు ఆశయాల్ని నెరవేర్చడమే భారీగా తన తాలూకు బాధ్యత ఒకవేళ రాజకీయాల్లోకి రమ్మంటే తర్వాత ఎప్పుడో ప్రభాస్ వెళ్తాడు అందా అందాక రాజకీయాల్లో బీజేపీకి సపోర్టర్గా సింపతైజర్గా ప్రభాస్ ఉంటాడు తప్ప శ్యామలాదేవి గారు మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళరు వెళ్ళబోరు శ్యామలాదేవి గారు అంటే ఒక హీరో ఒక హీరోని పెళ్ళి చేసుకునే ఆ సందర్భం రావడం ఆమె పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత చాలామంది మనం చూస్తాం హీరోల భార్యలు కూడా కొన్ని కొన్ని పాత్రలు కానీ లేకపోతే సినిమాలో జోక్యం చేసుకుని ఉండడం జరుగుతూ ఉంటుంది సార్ సినిమా ఇండస్ట్రీలో అలా కృష్ణంరాజు గారి సినిమాలో కానీ ఎప్పుడైనా శ్యామల గారు జోక్యం చేసుకోవడం ఏమైనా చేసిందా సార్ నాకు తెలిసి ఏం రీజండి సినిమాల్లో జోక్యం కాదు ఆవిడ నూటికి నూరు పాళ్ళు గృహలక్ష్మి శ్యామలాదేవి గారు ఒక గృహలక్ష్మి అలాగే పిలుస్తారు ఎందుకంటే నూటికి నూరు రూపాయలు కూడా భారీగా తన బాధ్యతలు నెరవేర్చుకుంది కృష్ణరాజు గారికి భార్యగా అమ్మగా అంటే హక్కులు చేర్చుకుంది అలాగే ప్రభాస్ కూడా పెద్దమ్మగా కాదు సొంతమ్మగానే చూసుకుంది అలాగే బిడ్డలకి అంటే సూర్యరాజు రాజు గారి కూతుర్లు కానీ తన కూతుర్లు కానీ అందరినీ సమంగా చూసుకుందన్నమాట అంటే ఏమిటి సినిమాలు చూసినట్టుతో ఇవన్నీ ఎలా జరుగుతాయి అలా కాకుండా ఆ పిల్లలు కూడా పెళ్ళి అనే ఆలోచన ఉన్నారంటే ఈ తల్లిగా శ్యామలాదేవి ఎంత జాగ్రత్తగా ఎంత గొప్పగా ఎంత ఆలంబనగా చూసుకోకపోయినట్టు వాళ్ళు అన్నీ మర్చిపోతారు కనుక శ్యామలాదేవి మాత్రం సీఈ ది గ్రేట్ క్యారెక్టర్ నో డౌట్